నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దివంగత మాజీ ఎమ్మెల్యే బట్కిరి కృష్ణ నిస్వార్థంగా గోషా మహల్ ప్రజలకు విశేషమైన సేవలు అందించారని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. బట్కిరి కృష్ణ మొదటి వర్ధంతి పురస్కరించుకుని గోషా మహల్ గంజీలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బడుగు బలహీన వర్గాలకు కృష్ణయ్య ఎన్నో సేవలు చేశారని, ఇల్లు లేని నిరుపేదలకు 3000 ఇల్లు కట్టించారని గుర్తు చేశారు. మహబూబ్ ఉస్మాన్ గంజ్ ఇరుకుగా ఉందని, మలక్పేట్ ఉస్మాన్ గంజ్ ఏర్పాటు చేయడానికి దివంగత మాజీ ఎమ్మెల్యే బట్కిరి కృష్ణ కృషి మరువలేనిదని పలువురు కొనియాడారు. రాజకీయ నాయకులలో నిస్వార్థంగా సేవలు చేసిన ఏకైక వ్యక్తి బట్కిరి కృష్ణ అని శశిధర్ రెడ్డి తెలియజేశారు. తన తండ్రి మాజీ సీఎం చెన్నారెడ్డితో ఆయనకు ఎంతో అనుబంధం ఉన్నదని, తామిద్దరం అన్నదమ్ములలాగా కలిసి పనిచేశామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో బట్కిరి కృష్ణయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. తర్వాత వీలైతే ఎక్కువ సార్ ఏదైనా ఇక్కడ చిరానా చిరానా బాగా ఇటు రెండు వరకు నిస్వార్థ సేవ చాలామంది తక్కువ చేస్తారు. ఒక నిస్వార్థ సేవకుడిగా, ఒక రాజకీయవేత్తగా ఆయన చాలామంది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన బట్కిరి కృష్ణ గారు. ఈరోజు ఆయన ఏవైతే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏవైతే ఆయన కాన్స్టిట్యూన్స్ లోపల చేసినటువంటి కార్యక్రమాలు కానీ సేవానిరతి కానీ ఈరోజు కొనియాడేట ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్టయితే మన గోషామైల్ ఆసిఫ్ నగర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు. ఆ యొక్క కాన్స్టిట్యూన్సీ లోపల ఎన్నో పేద ప్రజలకు ఎన్నో ఇళ్ళు కట్టించడం, దాదాపుగా 3500 ఇళ్ళు పేద ప్రజలకు కట్టించివ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క మహబూబ్ మెన్షన్ మార్కెట్ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారకుడు మన బి కృష్ణ గారు. ఆయన అమోఘమైన సేవ దీంట్లో ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. అయితే మన చిన్నారెడ్డి గారి శిష్యుడైనటువంటి బి కృష్ణ గారు ఆ రోజు చిన్నారెడ్డి గారికి ఈ యొక్క ల్యాండ్ను ప్రపోజ్ చేయడము, వెంబడి చిన్నారెడ్డి గారు అర్థం చేసుకుని ఈ యొక్క ల్యాండ్ శాంక్షన్ చేయడము, తర్వాత ఇది కన్స్ట్రక్షన్లో వీళ్ళు భాగమైపోయి మొత్తం ఈ యొక్క మార్కెట్ను వాళ్ళు కట్టించడం జరిగింది. దాని తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఓర్చి ఈ యొక్క మహబూబ్ మెన్షన్ మార్కెట్ను మన వ్యాపారస్తులకు అంకితం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన యొక్క సంవత్సర దినానికి వచ్చేసినటువంటి పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలా చెప్పుకుంటూ పోతే బి కృష్ణ గారు అనేకమైనటువంటి పేద ప్రజలకు చేసిన సేవలు విపరీతం. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదర సోదరులకు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. బట్కిరి కృష్ణ గారు మాజీ మంత్రి వర్యుడు, పార్లమెంట్ సెక్రటరీగా ఎన్నో సేవలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు, మూడు లేని పేదలకు, నిరాశ్రయులకు ఎంతోమంది కొన్ని వేల మందికి ఆశ్రయం కల్పించిన ఘనత వారికి దక్కుతుంది.
ఇప్పుడు ఉస్మాన్ గంజ్లో వ్యాపారాలకు అక్కడ స్థలం సరిపోగా నానా అగచాట్లు పడుతున్న వారి బాధలు అర్థం చేసుకొని అక్కడ నుంచి 42 ఎకరాల విస్తీర్ణం గల మలక్పేట మహిమహేశ్వరంకు తరలించడంలో వారి కృషి ఎనలేనని చెప్పక తప్పదు. వారి వలన ఇక్కడ అమాలీలు కానీ వ్యాపారస్తులు కానీ ఏజెంట్లు కానీ రైతులు కానీ కొన్ని వేల కుటుంబాలు ఆయన సేవల పుణ్యాన వాళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళను వారిని మనము గుర్తించుకొని స్మరించుకొని అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు. కావున ఈ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులకు గత రాజకీయ నాయకులకు చాలా తేడా ఉంది. గతంలో పనిచేసిన శ్రీ భట్టిగిరి కృష్ణ గారు అవినీతికి